శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరు నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి అక్టోబర్ 25, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే, కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు, కువైట్లో సగటున ఒక రోజుకి అంటే యావరేజ్ పైన 300 రోడ్డు ప్రమాదాలు ఇతరంగా జరుగుతున్నట్లు తెలియజేస్తున్నారు. వీటి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటే, నిర్లక్ష్యపు డ్రైవింగ్ మరియు సెల్ ఫోన్ వాడకం, వీటి వల్లనే 90% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో వీటి దృష్ట్యా కొత్త చట్టాలు ఏదైనా తీసుకురాబోతున్నారు. సో ఈ కొత్త చట్టాల ప్రకారం కొన్ని నిబంధనలు ఏదైనా ఉండబోతున్నాయి, అలాగే ఫైన్స్ కూడా భారీగా పెరగనున్నాయి. సో ఆ కొత్త చట్టం అనేటువంటిది రేపు వారం క్యాబినెట్లో ఫైనల్ ఆమోదం పొందిన తర్వాత అమల్లోకి రానున్నాయి. సో ఆ ఫైన్స్ ఏ విధంగా పెరగనున్నాయి, ప్రస్తుతానికి ఎంత ఉన్నాయి ఫైన్స్, రేపు వారం పెరిగిన తర్వాత ఎంత ఉంటాయి అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. సో ముఖ్యంగా వీళ్ళు తీసుకురాబోయేటువంటి చట్టంలో ఏంటంటే, ప్రవాసీలకి ఒక వ్యక్తి పైన ఒక వెహికల్ మాత్రమే రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది, రెండో వెహికల్ తీసుకోవడానికి కుదరదని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నా పేరు పైన ఒక వెహికల్ మాత్రమే ఉంటుంది, రెండో వెహికల్ రిజిస్టర్ చేసుకోవడానికి కుదరదు. సో అలాంటి చట్టాన్ని ఇతనికి తీసుకురాబోతున్నారు. అలాగే కువైట్ వ్యాప్తంగా ప్రస్తుతానికి సుమారుగా 1.9 మిలియన్ల డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అంటే సుమారుగా 19 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు ఇతనికి ఉన్నాయి. అయితే కువైట్ వ్యాప్తంగా ఉన్నటువంటి వెహికల్స్ ఎంత తెలిసిన 2.5 మిలియన్లు, అంటే 25 లక్షల వెహికల్స్ ఇతనికి ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ 19 లక్షలు ఉన్నాయి. అలాగే రోడ్డు ప్రమాదాలు వచ్చి ఒక రోజుకి యావరేజ్ పైన 300 ఇతనిక జరుగుతున్నాయి. సో వీటి దృష్ట్యా ప్రస్తుతానికి కొత్త చట్టాలను ఇతనికి తీసుకొస్తున్నారు. అలాగే భారీగా ఫైన్స్ ఇతనిక పెంచారు. సో ఆ ఫైన్స్ ఎలా ఉంటాయి ఏమిటనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఈ ఫైన్స్ కనుక విన్నారనుకోండి మీరు, ఒకసారిగా దడుచుకుంటారు. అంత రేంజ్లో ఇతనిక ఫైన్స్ ఒకసారిగా పెరిగాయి. ఏదో 100%, 200%, 300% కాదు పెంచడం జరిగింది, ఇంకా ఎక్కువగానే పెంచారు. అది ఎంత ఉన్నాయో అనేది ఒకసారి చూడండి. మొదటిది, సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ ఎవరైనా వెహికల్ కనుక డ్రైవ్ చేస్తూ పట్టుబడినట్లయితే ప్రస్తుతానికైతే 5 దినారాలుగా ఉంది. కొత్త చట్టం ప్రకారం 75 దినారాలు కానుంది. అంటే లెక్కేసుకోండి ఎంత రేంజ్లో పెరిగింది. అలాగే సీట్ బెల్ట్, ఎవరైనా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ పట్టుబడినట్లయితే ప్రస్తుతానికైతే కనుక 10 దినారాలుగా ఉంది. కొత్త చట్టం ప్రకారం 30 దినారాలు కానుంది. అలాగే నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఎవరైనా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినట్లయితే ప్రస్తుతానికి 30 దినారాలుగా ఉంది. కొత్త చట్టం ప్రకారం 150 దినారాలు కానుంది. అలాగే ఎవరైనా పబ్లిక్ రోడ్లపై రేసింగ్ చేసినట్లయితే, అంటే ఆ వెహికల్స్ని రోడ్డు పైన రేసింగ్ చేస్తుంటారు కదా, ఆ విధంగా చేస్తూ పట్టుబడినట్టయితే ప్రస్తుతానికి ఏదైనా 50 దినారాలు ఉంది. కొత్త చట్టం ప్రకారం 150 దినారాలు చేయనున్నారు. అలాగే అధిక శబ్దం కలిగించేటువంటి వాహనాలు కనుక నడిపినట్లయితే, అంటే కొన్ని వెహికల్స్ ఉంటాయి చూడండి విపరీతమైన శబ్దం చేస్తూ రోడ్డు పైన వెళ్తూ ఉంటారు కావాలని, సో ఆ విధంగా ఎవరైనా పట్టుబడినట్లయితే ప్రస్తుతానికైతే 10 దినారాలు మాత్రమే ఉంది, కానీ కొత్త చట్టం ప్రకారం 75 దినారాలు కానుంది. అలాగే వికలాంగుల పార్కింగ్ ప్లేస్లో ఇతరులు ఎవరైనా సరే పార్క్ చేసినట్లయితే ప్రస్తుతానికైతే ఇంకా 10 దినారాలు ఉంది. కొత్త చట్టం ప్రకారం 150 దినారాలు జరిమానా విధించున్నారు. అలాగే ఓవర్ స్పీడ్, ఎవరైనా ఓవర్ స్పీడ్ అంటే వారికి కేటాయించినటువంటి, అంటే వాళ్ళు వెళ్ళవలసిన రూట్లో కేటాయించేటువంటి స్పీడ్ ఏదైతే ఉంటుందో దానికి మించి ఎక్కువ స్పీడ్తో కనుక వెహికల్స్ నడుపుతూ పట్టుబడినట్లయితే ప్రస్తుతానికి ఏదైనా 20 నుంచి 54 వరకు జరిమానా ఉంది. కొత్త చట్టం ప్రకారం 70 నుంచి 154 వరకు ఏదైనా జరిమానా ఉండనుంది. ఇవి కాకుండా ఎవరైనా మద్యం మాద ద్రవ్యాలు సేవిస్తూ కనుక పట్టుబడినట్లయితే దాన్ని 3 కేటగిరీలో వాళ్ళు కేటాయించడం జరిగింది. అందులో మొదటి కేటగిరీ ఏమిటంటే, ఎవరైనా సరే మాద ద్రవ్యాలు కానీ మద్యం కానీ సేవించి డ్రైవింగ్ చేయడం కానీ లేదంటే చేయడానికి ప్రయత్నం చేయడం కానీ చేసినట్లయితే 1000 నుంచి 3000 దినారాలు జరిమానా, అలాగే 1 నుంచి 2 సంవత్సరంలో జైలు శిక్ష విధించనున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే రెండో కేటగిరీ, మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ప్రైవేటు లేదా పబ్లిక్ ఆస్తులు కనుక ధ్వంసం చేసినట్లయితే, వాటి కనుక నష్టం కనుక కలిగించినట్లయితే 2000 దినారాల నుంచి 3000 దినారాల వరకు జరిమానా, 2 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష. అలాగే డ్రైవింగ్ చేస్తూ ఎవరికైనా గాయాలయ్యేలాగా చేసినా లేదంటే ఇతరుల ప్రాణాలు పోయేలాగా చేసినా సరే, అంటే డ్రైవ్ వారు చేసినటువంటి డ్రైవింగ్ కారణంగా ఇతరులకు గాయాలవడంగా లేదంటే ఇతరులు ప్రాణాలు కోల్పోయినా సరే దానికి వీళ్ళు కనుక బాధ్యులు అయితే వారికి 2000 నుంచి 5000 దినారాల వరకు జరిమానా, అలాగే 2 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఎవరైనా సరే పొరపాటున మద్యం సేవించి వెహికల్ కనుక డ్రైవ్ చేసినట్లయితే ఫైన్స్ మీకు చెప్పాను కదా 3000 దినారాల వరకు అయితే ఉండాలి. సో 1000 నుంచి 3000 వచ్చి ఓన్లీ డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే, రెండవది వచ్చి ఏదైనా
వెహికల్ డ్రైవ్ చేస్తూ ఏదైనా ప్రాపర్టీస్ డ్యామేజ్ కలిగించినట్లయితే, గవర్నమెంట్కి కానీ ప్రైవేట్కి సంబంధించిన ఆస్తులు దేనికైనా డ్యామేజ్ కలిగించినట్లయితే 3000 దినార్ వరకు ఉంటుంది. సో ఎవరేజ్ పైన ఎలా తీసుకున్నా సరే మనకి 3000 దినార్ వరకు అయితే జరిమానా పడుతుంది. 1 నుంచి 2 సంవత్సరాలు అయితే జైలు శిక్ష ఉంటుంది. అలాగే కొన్ని పరిస్థితులు అయితే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది, ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారం. సో ఆ లెక్కన మనం ఎన్ని రోజులు కువైట్లో ఉద్యోగం చేస్తే అంత డబ్బులు మనం ఫైన్ కింద కట్టాలో ఒకసారి ఆలోచించండి. అలాగే మనం జైలు కూడా ఉండాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి నా కోరిక ఏమిటంటే, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెహికల్లోకి వెళ్ళకండి, అందులోనూ డ్రైవ్ చేయకండి. ఎందుకంటే మన జీవితం ఎక్కడే గెలిచిపోతుంది దాని తర్వాత. కాబట్టి ఈ విషయం కొద్దిగా గమనించండి. ఇక నెక్స్ట్ పాయింట్ మనకు వచ్చినట్లయితే ఫైనల్గా వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు ఎవరైనా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తున్నా, లేదంటే ఓవర్ స్పీడ్తో వెళ్తున్నా, లేదంటే రేసింగ్ చేస్తున్నా, అలాగే ట్రాఫిక్కి వ్యతిరేకంగా డ్రైవింగ్ చేస్తున్నా, అంటే ట్రాఫిక్ చట్టాలు ఏవైతే ఉంటే వాటిని ఉల్లంఘిస్తూ ఎవరైనా సరే డ్రైవింగ్ చేసినా సరే, అలాగే లైసెన్స్ లేనటువంటి వెహికల్స్ నడుపుతూ ఉన్నా, అంటే ఆ వెహికల్కి లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింటుంది, అలాంటి వెహికల్స్ నడుపుతూ ఉన్నా సరే, అలాంటి వెహికల్స్ని జప్తు చేసేటువంటి అధికారం కోర్టులకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఆ వెహికల్స్ని పూర్తిగా స్వాధీనం చేసేసుకుంటారు. ఆ వెహికల్ నడుపుతున్న వ్యక్తికి ఫైన్ ఎలాగో ఉంటుంది, అవి కాకుండా వెహికల్స్ని కూడా జప్తు చేసుకుంటారంట. సో ఈ విధంగా కొత్త ట్రాఫిక్ చట్టాలు అయితే ఇంకా రానున్నాయి రేపు వారం నుంచి. సో ఫైన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు విన్నారు కదా, అలాగే కొత్త నిబంధనలు కూడా ఏ విధంగా ఉన్నాయో మీరు విన్నారు కదా. కాబట్టి ఈ విషయాలు కొద్దిగా మన డ్రైవర్ సోదరులు తెలుసుకుంటే మంచిది. అలాగే మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఈ సమాచారం కొద్దిగా చేరవేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఇది కొద్దిగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త ఫైన్స్ ఎలా ఉంటాయి ఏమిటో తెలియక గతంలాగా 10 దినార్లు 5 దినార్లు ఉంటాయనుకుంటే మాత్రం పొరపాటే. ఏకంగా 150 దినార్ల వరకు అయితే జరిమానాలు ఉన్నాయి చిన్న చిన్న వాటికి, పెద్ద పెద్ద వాటికి అయితే 3000 దినార్ల వరకు అయితే జరిమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు కొద్దిగా గ్రహించి మీ ఫ్రెండ్స్కి కూడా చేరవేయగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. యుఏఈ గవర్నమెంట్ యుఏఈలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీస వయోపరిమితి 17 సంవత్సరాలకి తగ్గించింది. అంటే 17 సంవత్సరాల వయసు ఉంటే చాలు వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఇంత తక్కువ వయసులో, ఎందుకంటే తక్కువ వయసులో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి మనం అనుమతి ఇచ్చినట్లయితే, వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత త్వరగా వాళ్ళు డ్రైవింగ్లో మెలకువలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే కొన్ని నిబంధనలు కూడా పెట్టారు వాళ్ళకి. డ్రైవింగ్ లైసెన్స్ కొత్తగా తీసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన రోడ్లలో మాత్రమే మొదటగా వాళ్ళు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది, అలాగే వాతావరణ పరిస్థితులన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ క్రౌడ్ ఉన్నటువంటి చోట కానీ, ఇలాంటి వాతావరణ పరిస్థితులు లేని చోట కానీ, ఇలాంటి చోట్ల డ్రైవింగ్ చేయకూడదని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే కుర్రకారు 17 సంవత్సరాల వయసు అంటే మంచి ఉడుకు మీద ఉంటారు. సో ఆ సమయంలో వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఇచ్చారనుకోండి, ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు. కాబట్టి వాళ్ళకి కొన్ని షరతులు విధిస్తూ 17 సంవత్సరాలకే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది యుఏఈ గవర్నమెంట్. ఫ్రెండ్స్, ప్రతివారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ వీటి గురించి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఉన్నట్లయితే భవిష్యత్తులో మనం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండడానికి అది మనకి ఎంతగానో దోహదపడుతుంది. మన ఫ్యామిలీ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాపాడుతుంది. ఓకేనా? సో దాని గురించి మనం గతంలో చాలా ఎగ్జాంపుల్స్ ఏదైనా చెప్పుకోవడం జరిగింది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, సో అనుకోకుండా మనకి ఏదైనా జరిగినట్లయితే మన ఫ్యామిలీ రోడ్డును పడకుండా ఫ్యామిలీ సేఫ్ అవడానికి సంబంధించినటువంటిది లైఫ్ ఇన్సూరెన్స్. ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దాచుకున్న డబ్బులు ఏది కానీ వేస్ట్ అవ్వకూడదు, దాన్ని మనం బయట తీసి ఖర్చు పెట్టకుండా అలాగే ఉంచాలనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఏం చేస్తుంటాం, దాచిపెట్టిన డబ్బులు తీసుకుని వాడేస్తుంటాం. లేదు అంటే ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టో, లేదంటే బంగారం నమ్మో కుదవ పెట్టో ఏదో ఒకటి చేసి మనం ఆరోగ్యానికి చూపించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తప్పదు, మనం హాస్పిటల్లో ఉన్నాం, 1 లక్షలో 2 లక్షలో 5 లక్షలో 10 లక్షలో ఉన్నారనుకోండి ట్రీట్మెంట్కి, మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి, ఉన్నటువంటి ఆస్తి అయినా సరే అమ్మేసి చూపించుకుంటాం మనం. మన మధ్యతరగతిలో ఉన్నటువంటి ప్రాబ్లం అది. సో మనం దేనికి తట్టుకోలేం. కాబట్టి ఇలాంటి సమయంలోనే ఎక్కువగా అప్పులు పాలైపోతుంటారు, జీవితం అన్నది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉండకూడదంటే తక్కువ డబ్బులతోటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లయితే భవిష్యత్తులో మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అది మనల్ని ఆదుకుంటుంది, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకి. ఓకేనా? అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది, అనుకోని పరిస్థితుల్లో మనకేదన్నా జరిగి మనం ఏదన్నా అయినట్లయితే మన ఫ్యామిలీ సేఫ్ అయిపోతుంది. ఎందుకంటే కుటుంబానికి మనమే పెద్ద, మన సంపాదన పైన వాళ్ళు ఆధారపడి జీవిస్తున్నారు. అనుకోకుండా మనకి ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళు ఒక్కసారిగా రోడ్డును పడిపోతారు. మనం బాగా డబ్బులు ఉండి కోటీశ్వర్లు అయితే ఇబ్బంది లేదు, సో వాళ్ళు ఏదో ఆ డబ్బులతో అలా గడిచిపోతుంది అనుకోవచ్చు. మన జీతం పైన ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు, మనపైనే ఆధారపడేటువంటి ఫ్యామిలీ ఉంటుంది. సో అలాంటి మన మధ్యతరగతి వాళ్ళు ఏదైనా జరిగినట్లయితే ఏంటి పరిస్థితి? సో అలాంటి వాళ్ళు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ చేయించి పెట్టుకున్నారనుకోండి,
వాళ్ళకి అది ఒక సేఫ్టీ అనేటువంటిది ఉంటుందన్నమాట. అయితే ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో నేను గతంలో ఒకసారి చెప్పడం జరిగింది. సో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండింటికి సంబంధించిన ప్లాన్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పాను. అయితే దీనికి సంబంధించి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ముందుగా ఒక రిక్వైర్మెంట్ చెప్తానండి. సో ఆ క్వాల్ దానికి కనుక మీరు అర్హతలు ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు నాకు అయితే మెసేజ్ పెట్టచ్చు. డిస్ప్లే నెంబర్ అయితే ఇచ్చినాను, పూర్తి డీటెయిల్స్ అయితే మీకు నేను అందిస్తాను. మినిమం కువైట్లో జీతం వచ్చి 150 నుంచి ఎక్కువ ఎంతైనా సరే ఉండొచ్చు. మినిమం 150 అయితే జీతం ఉండాలి. అది కూడా బ్యాంకులో పడుతూ ఉండాలి, బై శాలరీ అని చెప్పేసి బ్యాంకులో డిపాజిట్ అవుతూ ఉండాలి, పే స్లిప్స్ వస్తూ ఉండాలి, 3 నెలల స్టేట్మెంట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇది మొదటగా ఉండవలసింది. ఆ విధంగా ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ లేవు అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. సో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా లేకుండా ఉండి ఈ విధంగా జీతం వస్తుండి, బ్యాంకులో పడుతుండి, స్టేట్మెంట్ నేను ఇవ్వగలను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కాంటాక్ట్ చేయండి. ఒకవేళ నాకు కువైట్లో జీతం అయితే వస్తుందండి కానీ నాకు బ్యాంకులో పడట్లేదు, చేతికి ఇచ్చేస్తున్నారు, సో అలాంటప్పుడు నా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి కొంతమంది డౌట్ రావచ్చు. సో వాళ్ళకి కూడా ఒక వెసులుబాటు ఉందండి. మీకు నెలల జీతం వస్తుంది కువైట్లో, అయితే ఇక్కడ మీ ఖర్చులు పోగం మిగతా డబ్బులు అయితే మీరు ఇంటికి పంపిస్తుంటారు కదా, ఇంటి దగ్గర మీ పేరుతో ఉన్నటువంటి అకౌంట్లోకి మీరు డబ్బులు ప్రతి నెల క్రమం తప్పకుండా ఒక 6 నెలల పాటు అయినా సరే మీరు డిపాజిట్ చేసినట్లయితే అది మీరు ఫోన్పే ఇలాంటి వాటి ద్వారా కాదండి, డైరెక్ట్గా ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారా కనుక మీరు ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మినిమం ఒక 40,000 లేదంటే అంతకన్నా ఎక్కువ ప్రతి నెల డబ్బులు మీరు ఇంటికి పంపిస్తూ ఉండి ఆ విధంగా ఒక 6 నెలల పాటు పంపించినట్లయితే కనుక ఆ 6 నెలల స్టేట్మెంట్ మీరు ఇవ్వగలము అని అడుగుంటే కనుక అప్పుడైనా సరే మీరు అర్హులే దీనికి, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీకు తెలుసు కదా, ఒక 50 లక్షలు చేపించుకోవచ్చు, 1 కోటి రూపాయలు చేసుకోవచ్చు, 1.5 కోట్లు చేసుకోవచ్చు, 2 కోట్లు చేసుకోవచ్చు, మన ఇష్టం. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది మన లైఫ్కి సంబంధించినది, ఏదైనా జరిగినప్పుడు ఆ డబ్బులు అనేటువంటిది మన ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో దానితో పాటుగా ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుందండి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే మనం కట్టేటువంటి దాన్ని బట్టి అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి వడ్డీ చక్ర వడ్డీ ఇలాగ అన్నీ కలిపి మనకి బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవైపు లైఫ్ ఉంటుంది, ఇంకొకవైపు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో ఏదైనా జరిగినప్పుడు లైఫ్ అమౌంట్ ఉంటుంది బ్యాక్ వస్తుంది, అలాగే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా మనకి ఫ్యూచర్లో వడ్డీ చక్ర వడ్డీతో కలిపి ఎక్కువగా మనకి వెనక్కి రావడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. సో ఈ ప్లాన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను ఆ నెంబర్ కనుక మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే నేను మీకు అందించగలను. సో మొదటిగా నేను చెప్పినటువంటి జీతము ఇవన్నీ ఉండాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలి, దాని తర్వాత మిగతా రిక్వైర్మెంట్స్ అని నేను చెప్తాను. సో మొదటగా ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. సో అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఆ నెంబర్కే కాంటాక్ట్ చేయండి, పూర్తిగా అయితే మీ నుండి అందిస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక మగ వంట మనిషి కావాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆల్రెడీ కువైట్లో ఉంటే కనుక 200 నుంచి 254 వరకు జీతం ఏదైనా ఇస్తారని చెప్పేసి అంటున్నారు. లేదు ఇంటి దగ్గర నుంచి వస్తామంటే కొత్త వీజా అయినా సరే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చే వాళ్ళకి వీజా ఇస్తారు కాబట్టి జీతం ఏదైనా కొద్దిగా తగ్గుతుందని చెప్పేసి అంటున్నారు. సో దీనికి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆల్రెడీ మీరు కువైట్లో ఉన్నా లేదా ఇండియాలో ఉన్నా సరే మీకు డిస్కౌంట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 274.19 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు బంగారం ధరలు మాత్రం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉందండి. అంటే స్థిరంగా లేవు, కొద్దిగా పెరగడం తగ్గడం ఎలాగైతే జరుగుతుంది. ప్రస్తుతానికి 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 24.99 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం మనకి బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతం 1 గ్రామ్ ధర 27.250 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒకటి అప్డేట్స్, రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకొసేలా జై హింద్. అండ్ నేను మీ సద్దం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.